వెల్కమ్ టు లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు చికెన్ రెసిపీ అండి, చికెన్తో చికెన్ పకోడి. ఇది ఇంకొక మెథడ్లో చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒక్కసారి చూసేద్దాం. హాఫ్ కేజీ చికెన్ అండి, విత్ బోన్ ఉంది. ఇది ఫస్టే శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను ఒక 1 అవరు. ఇప్పుడు మనము ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి. ఇందులోనే ధనియాలు అన్నీ వేసేసాను. తర్వాత పెప్పర్ పౌడరు కొద్దిగా 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే లెమన్ జ్యూస్ అండి, లెమను 1 లెమన్ని పిండేసేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే 1 గ్రీన్ చిల్లీని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కు తగినంత, అప్పుడు కొద్దిగా వేసేసాము. వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము రైస్ ఫ్లోర్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను బియ్యం పిండి, ఇది క్రిస్పీనెస్ కోసం అండి. ఇందులో నేను కార్న్ ఫ్లోర్ యూస్ చేయడం లేదు. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము. సో ఈ విధంగా మనకు వాటర్ కావాలంటే కొద్దిగా వేసుకుంటూ ఇలా అంతా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో నేను ఏ కలరు యూస్ చేయలేదండి, ఇది ఇంట్లో ఆడిచ్చిన డ్రై, ఇది మిషన్లో ఆడిచ్చిన కారం పొడి అండి మిరపకాయలతో. సో అందుకని మంచి కలర్ ఉంది, కలరు హెల్త్కి మంచిది కాదు కాబట్టి వేయలేదు. సో ఇప్పుడు ఇదంతా 1 అవరు లేదా 1/2 అవరు అలాగే పెట్టేసేస్తే, మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం కాబట్టి ఇవన్నీ బాగా మసాలాలు పడతాయి. మనము పకోడీ చేసుకుంటే మంచి సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి ఇది 1/2 అవర్ ఇలాగే పెట్టేద్దాము. ఓకే, ఇప్పుడు ఇది 1/2 అవరు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసేసుకొని మనము ఒక్కొక్కటే వేసేసుకుందాము. మీకు చిన్న పీసులు కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా వేయలేదండి, ఎందుకంటే మనము కాచిన ఆయిల్ని యూస్ చేయకూడదు కాబట్టి. మళ్ళీ మనకు చాలకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. సో అందుకని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే లోపలంతా బాగా ఉడికిపోతుంది, ఉడికిపోతుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి. సో ఇవన్నీ ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. సో ఇవి మనము తిప్పుకుంటూ స్లోగా ఫ్రై చేసేసుకుందాము. నిన్న అప్లోడ్ చేసిన చికెన్ కర్రీలో నేను ఏమీ మాట్లాడలేకపోయానండి, సండే కదా అండి, బిజీ బిజీ. సో సంక్రాంతి ఎలా జరుపుకున్నారండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. మా సొంత ఊరికి వెళ్ళాము, మా నానమ్మ వాళ్ళ ఊరికి, అలాగే మా అత్తయ్య గారు ఊరికి వెళ్ళాము. అందరితో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. సో అక్కడ వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదండి, ఇంకొచ్చేసాం కదండి, హాలిడేస్ అయిపోయాయి. సో ఇంకా మనము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. తర్వాత నేను చేసిన పప్పుచారులో నాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయండి, అలాగే నా ఛానల్కి యాడ్స్ కూడా వచ్చేసాయి, మానిటైజేషన్ కూడా అయిపోయింది. సో మీ అందరి సహకారంతో నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. తర్వాత పప్పుచారు మా తమ్ముడు కూతురికి చాలా ఇష్టం అండి, సో అది నేను ఎప్పుడొచ్చిన అమ్మాయి చేస్తూ ఉంటాను. సో ఆ ఛానల్ నాకు లక్కీగా చెప్పచ్చు ఆ రెసిపీ. ఓకే అండి, మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు సంక్రాంతి ఫెస్టివల్ని కామెంట్స్లో నాకు తెలపాలనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఇవి
కలుపుకుంటూ మనము ఫ్రై చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇవి మనము టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే, ఎందుకంటే మనం కరివేపాకు అవన్నీ వేసాం కాబట్టి ఫ్లేమ్ని ఎక్కువ పెడితే మాడిపోతాయండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. మా తమ్ముడు కూతురు పేరు శ్రావ్య అండి, అమ్మాయికి చాలా ఇష్టము పప్పుచారు. ఎప్పుడు వచ్చినా అత్తయ్య నాకు అది చేసి పెట్టు అని అడుగుతుండేది, అలాగే మా ఇంట్లో కూడా అది ఫేవరెట్ రెసిపీ అండి. సో నాకు ఆ ఛానలే లక్కీ, ఆ రెసిపీనే లక్కీ అని చెప్పుకోవాలండి. తర్వాత కొంతమంది డౌట్స్ అండి, ఇది ఆనియన్స్ మాడిపోతే ఎలా అది ఇదని, అంటే మా మెథడ్లో చేసేవే కదండి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటేనే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అందరూ ఒకేలాగా చేయం కదండి. నేను సంక్రాంతికి ముగ్గులు అప్లోడ్ చేశాను కదండి, అవన్నీ మా పిల్లలే వేశారండి, మా తమ్ముడి పిల్లలు, మా పిల్లలు, మా అక్కయ్య పిల్లలు. ఎలా ఉన్నాయండి కామెంట్స్లో మీరు చెప్పనే లేదు నాకు. ఈసారి మేము పిల్లలకే వదిలేసామండి ముగ్గులు వేయడం. ఓకే, ఇప్పుడు ఇవి వేగిపోయాయి, తీసేద్దాము. ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని, మా చెల్లి పాప ఉందండి, ఒక అమ్మాయి అమృత అని, అమ్మాయి మెహందీ చాలా బాగా పెడుతుందండి, అది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పండుగ కదండి అంతా చుట్టాలు, సో వీలు కాలేదు. అమ్మాయి ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది, అమ్మాయి వచ్చేసి 5th క్లాస్ అండి. ఓకే, ఇప్పుడు ఇవి తీసేద్దాము. చూడండి వేగిపోయాయి, ఈ కలర్ వస్తే చాలు. చూడండి ముక్క మెత్తగా సాఫ్ట్గా కనిపిస్తుంది మనకు, పైనంతా ఆ కోటింగ్ వల్ల క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. సో ఇవన్నీ తీసేస్తాను ఒక టిష్యూ పేపర్లోకి, అలాగే మిగిలిన కూడా వేసేద్దాము. ఇవి కూడా వేగిపోయాయి, తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.